వారాంతపు సంతలు, రైతు బజార్లు, కూరగాయల అంగళ్ళు మనకు తెలిసినవే. అయితే థాయిలాండ్, ఇండోనేషియాలో మామూలు మార్కెట్లకు భిన్నంగా ఫ్లోటింగ్ మార్కెట్లు కనిపిస్తాయి. నీటిపై తేలియాడడం వాటి ప్రత్యేకత. రంగురంగుల బోట్లలో కాయగూరలతో పాటు పచారీ సరుకులన్నీ అక్కడ దొరుకుతాయి. చూడ ముచ్చట గొల్పే ఈ మార్కెట్లు టూరిస్టు కేంద్రాలుగా కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు నీళ్లలోనే ఉండే అలాంటి ఫ్లోటింగ్ మార్కెట్ ఒకటి మన దేశంలోనూ ఏర్పాటవుతోంది. సౌత్ కోల్కతాలోని పతూలీ ప్రాంతంలో ఏకంగా 104 బోట్లలో ఈ మార్కెట్ కనువిందు చేయనుంది. ఒక్కో బోటులో 2 షాపులుంటాయట. ఒక కొలనులో ఏర్పాటవుతోన్న ఈ బోట్ షాపుల మధ్య నడిచి ఎంచక్క మనకు కావలసిన సరుకులు కొనుక్కునేందుకు చిన్నపాటి వంతెనలుంటాయి. ఇక్కడ పండ్లు, కూరగాయలు, చేపలు, వంట నూనెలు, ఆహార ధాన్యాల వంటివి అమ్ముతారు. 2018 జనవరి చివరిలో ప్రారంభమవుతున్న ఈ మార్కెట్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది ఏర్పాటైతే దేశంలోనే తొలి ఫ్లోటింగ్ మార్కెట్ ఇదే అవుతుంది. అంతేకాదు, ఆసియాలోనే ఇది 3వ ఫ్లోటింగ్ మార్కెట్గా నిలుస్తుంది. స్థానిక కౌన్సిలర్ అరూప్ భట్టాచార్య ఈ ఫ్లోటింగ్ మార్కెట్ ఏర్పాటుకు విశేషంగా కృషి చేశారు. బయట నుంచి వచ్చేవారు కోల్కతాలో హౌరా బ్రిడ్జిని, విక్టోరియా మెమోరియల్ను చూసేందుకు వస్తారు. కానీ ఇప్పటి నుంచి ఈ మార్కెట్ కూడా అలాంటి టూరిస్ట్ స్పాట్ అవుతుందంటారు భట్టాచార్య. మొత్తం 228 షాపులు ఇక్కడ ఏర్పాటవుతాయని ఆయన చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ మున్సిపల్ అఫైర్స్ మినిస్టర్ బ్యాంకాక్ వెళ్ళినప్పుడు అక్కడున్న ఫ్లోటింగ్ మార్కెట్ను సందర్శించారట. నీటిపై తేలియాడే అలాంటి మార్కెట్ను కోల్కతాలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన అక్కడి నుంచి మొదలైంది. దాంతో ఒక నీటి కొలను 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఫ్లోటింగ్ మార్కెట్గా తయారు చేశారు. ఆ మార్కెట్ 500 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇందులోకి ప్రవేశం పూర్తిగా ఉచితం. కోల్కతాలోని ఈస్టర్న్ మెట్రోపాలిటన్ బైపాస్ ఏరియాలో రోడ్డును విస్తరించినప్పుడు చాలామంది చిన్న వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. వారికి ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో బోట్లిచ్చి షాపులు నడుపుకునేందుకు అవకాశమిచ్చి పునరావాసం కల్పించారు. ఇదంతా చూస్తే మన దగ్గర కూడా హైదరాబాద్ హుస్సేన్ సాగర్లోనో, విజయవాడ కృష్ణా కాలువలపైనో ఇలాంటి ఫ్లోటింగ్ మార్కెట్లు ఏర్పాటు చేస్తే భలేగా ఉంటుందనిపిస్తోంది కదూ. అలాగైతే మార్కెట్కి వెళ్తే నీటిపై తేలినట్టుందేనంటూ హాయిగా పాట పాడుకోవచ్చు. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో సంతలే ఊగెనుగా తూగెనుగా అంటూ కూడా క్లాసిక్గా పాటందుకోవచ్చు. ఏమంటారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.